వెల్కమ్ టు వ్యోమా డైలీ. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. మనం ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీ సంబంధించిన మేజర్ కాన్సెప్ట్ పావర్టీ, అంటే భారతదేశంలో పేదరికం ఎలా ఉంది అనేది, వాటి గురించిన కమిటీస్ ఎట్లా ఏర్పరిచినాయి, అసలు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంత పేదరికం ఉంది లేకపోతే ఎంతమంది ఉన్నారు అనే దాని మీద ఈ క్లాస్ చూద్దాము. ఇంతకుముందు మనం 2 వీడియోస్ చేసాము, లైక్ బేసిక్ కాన్సెప్ట్లు జీడిపి, జిఎన్పి, ఎన్డిపి అలాంటివి. నెక్స్ట్ వాటి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, అకౌంటింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని సెకండ్ వీడియోలో కూడా చూసాము. మీరు చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, ఇండియన్ ఎకానమీ ప్లేలిస్ట్లో ఉంటుంది మన ఛానల్లో, దాంట్లో మీరు చూడొచ్చు. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి మనతో, హిస్టరీ, జాగ్రఫీ అండ్ పాలిటీ. ఇంకా పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన వీడియోస్ కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాము. కరెంట్ అఫైర్స్ కూడా డైలీ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి మన ఛానల్లో. మీరు కొంచెం షేర్ చేయండి మన ఛానల్ని, సో ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియోలో చూస్తే ఫస్ట్ పేదరికం అంటే ఏంటి అనేది, ఎప్పుడు పేదరికం ఎంతమంది అనేది ఎప్పుడు కాంట్రవర్సీగానే ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనం ఎట్లా మెజర్ చేస్తాము, దాని కమిటీస్ ఏర్పరచడము కానీ, వాళ్ళు కొన్ని పారామీటర్స్ తీసుకోవడము, దాని తగ్గట్టుగా ఉండడము, పేదరికం లెక్క పెట్టడం చేస్తూనే ఉంటారు. అసలు బేసిక్గా ఇండియాలో పేదరికం ఎట్లా, ఇది క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారు. ఈ గ్రూప్ 2 అట్లాంటి ఎగ్జామ్స్లో ఆబ్జెక్టివ్ టైప్లో కూడా ఎక్కువ అడుగుతారు. అంటే ఏంటి పేదరికం ఎట్లా, వాళ్ళు ఏర్పడిన కమిటీల గురించి, వాళ్ళు తీసుకునేవి ఏవి పారామీటర్స్, దేన్ని బట్టి వాళ్ళు లెక్క పెడుతున్నారు అలాంటి వాటి మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో మీరు చిన్న కాన్సెప్ట్ బట్ జస్ట్ క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం, ఎక్కువ మరీ కన్ఫ్యూజన్ ఉండకుండా షార్ట్గా పాయింట్ టు పాయింట్ చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, పావర్టీ అంటే పేదరికం అంటే అసలు ఎట్లా అంటే, వాళ్ళకి కొంచెం బేసిక్ నీడ్స్, వాళ్ళకి ఏం బేసిక్ నీడ్స్ ఉంటాయి, కనీస అవసరాలు అంటే ఎలాంటివి ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, క్లోదింగ్ ఉంటుంది, షెల్టర్, వాళ్ళు తినడానికి సరిగా లేకపోయినా, వాళ్ళకి బట్టలు సరిగా లేకపోయినా, వాళ్ళకు నివాసం లేకపోతే, ఇవన్నీ బేసిక్గా వాళ్ళకి నీడ్స్ లేకపోతే, అప్పుడు అంత లోపే ఉన్న వాళ్ళని పేదలుగా గుర్తిస్తారు. అంటే దాన్ని గుర్తించడం కోసం అంత సింపుల్గా చెప్పినట్టుగా తిండి లేకపోతేనా, బట్టలు లేకపోతేనా అట్ట చెప్పలేము. ఎంత ఫుడ్ అంటే ఎంత ఉంటే ఎంత తినగలిగితే, అంటే తినడానికి ఎన్ని క్యాలరీస్ కావాలి, లేకపోతే వాళ్ళు ఇల్లు ఉందా వాళ్ళకి కనీసంగా, అంటే ఎన్ని ప్రతి ఇయర్లో వాళ్ళకి ఎంత మనం అవసరం వస్తుంది, ప్రతి నెలకు ఎంత అవసరం అవుతుంది, అంటే మీ హెల్త్ కూడా ఎడ్యుకేషన్ కూడా అన్నిటికీ పెట్టగలుగుతున్నారా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అంటే అంత అక్యురేట్గా చెప్పగలిగితేనే మనం నిజమైన పేదల్ని గుర్తించినట్టుగా అవుతుంది. 2 రకాలుగా ఉంటాయి పేదరికం అనేది, అబ్సల్యూట్ అంటే ఇది, నిరపేక్ష పేదరికం. నిరపేక్షంగా అబ్సల్యూట్గా వాళ్ళు పేదవాళ్ళు, ఇంకా వాళ్ళకు దేంతో కంపేర్ చేస్తాము అనేది చూద్దాము. నెక్స్ట్ ఇంకొకటి రిలేటివ్. రిలేటివ్ అంటే ఒకరితో కంపేర్ చేసి ఎంత పేదలు ఉన్నారనేది. అబ్సల్యూట్ అంటే వాళ్ళు ఎంత పేదలుగా ఉన్నారు, వాళ్ళకు వాళ్ళు ఇంకెవరితోనో వాళ్ళకి కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు అబ్సల్యూట్గా ఎంత పేదరికంలో ఉన్నారు. రిలేటివ్ అంటే సాపేక్ష పేదరికం, నిరపేక్ష అండ్ సాపేక్ష. ఫస్ట్ ఇది నిరపేక్ష పేదరికం. దీంట్లో అంటే దీనికి ఎవరితో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సర్టెన్ అమౌంట్ తీసుకొని, అంటే ఫుడ్ కానీ లేదా నాన్ ఫుడ్ కానీ, వస్తువులు, ఇంట్లో అవసరమైన వస్తువులు, వాటి గురించి, వీటన్నిటి గురించి చూసి అంత ఉన్నాయా, అవి ఉన్నాయా వాళ్ళతో అనేది ఇక్కడ చూస్తారు. అండ్ ఎవరు డిసైడ్ చేస్తారు ఇంత అమౌంట్ ఉందా, సపోజ్ వస్తువులకు అనుకోండి, ఆహారాన్ని గురించి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఇంత అమౌంట్ ఉంటుంది, అంత అమౌంట్ వాళ్ళు సంపాదిస్తుంటే వాళ్ళు పేదలు కాదు అన్నట్లు. ఎగ్జాంపుల్, ఒక మనిషికి ఒక 50 రూపాయలు కావాలనుకున్నారు అనుకోండి, ఒక రోజుకైనా సరే, అట్లా చూసుకున్నప్పుడు అంత సంపాదిస్తున్నాడా, 50 రూపాయలు ఉంటే గవర్నమెంట్ డిసైడ్ చేసింది 50 రూపీస్ అనేది, జస్ట్ ఎగ్జాంపుల్ డిసైడ్ చేసింది, ఓకే ఈయన రోజుకి తినడం గురించి అండ్ వాళ్ళకి ఏమైన వస్తువులు ఏమైనా కావాలి నాన్ ఫుడ్ ఐటమ్స్ గురించి ఇంత అమౌంట్ కావాలి అంటున్నాడు. ఒక పర్సను ఇంత సంపాదిస్తున్నాడా, వీళ్ళు చెప్పిన అమౌంట్ 50 రూపీస్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడా తక్కువ సంపాదిస్తున్నాడా అనేది చూస్తారు. అప్పుడు ఆయన ఒక పావర్టీ లైన్ డిసైడ్, 50 రూపీస్ అనేది నథింగ్ బట్ పావర్టీ లైన్ అనుకోండి, 50 రూపీస్ సంపాదిస్తున్నాడు అంటే ఓకే ఈయన పేదరికంలో లేనట్టుగా అని గుర్తిస్తారు. అంత 50 రూపీస్ సంపాదించడానికి కెపాసిటీ లేని వాళ్ళని వీళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళుగా గుర్తిస్తారు. అంటే ఒక స్టాండర్డ్ అమౌంట్ వాళ్ళు డిసైడ్ చేసి ఆ అమౌంట్ పైన ఉన్నారా కింద ఉన్నారా అని వీళ్ళు అనుకొని అప్పుడు డిసైడ్ చేస్తున్నారు పేదలా కాదా అన్నట్టుగా. దీంట్లో అబ్సల్యూట్ అన్నప్పుడు
సపోజ్ ఇందాక అనుకున్నారు 50 రూపీస్ అనుకున్నారు, ఇది ఒక పావర్టీ లైన్, ఒక డిసైడ్ చేసినది. దీంట్లో అబ్సల్యూట్ కాబట్టి ఇది నిరపేక్షంగా ఒక మనుషులతో కంపేర్ చేయట్లేదు, ఒక అమౌంట్ తీసుకొని దాంతో కంపేర్ చేస్తున్నారు. దానిపైన ఉన్న వాళ్ళు పేదరిక దారిద్ర రేఖ పైన ఉన్నట్టుగా, పావర్టీ లైన్ అంటే దారిద్ర రేఖ, దానిపైన వీళ్ళున్నట్టు. బిలో పావర్టీ లైన్ అంటే వీళ్ళు పేదరిక దారిద్ర రేఖ కింద ఉన్నట్టుగా. 50 రూపీస్ పైన సంపాదిస్తే ఇంత, 50 రూపీస్ లోపు సంపాదిస్తే వాళ్ళు పేదరికంలో ఉన్నట్టుగా. వీళ్ళ గవర్నమెంట్ ఎప్పుడు ఏం చేస్తుంది, ఈ పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు, దారిద్ర రేఖ కింద ఉన్న వాళ్ళని డెవలప్ చేయడం గురించి, వాళ్ళకు స్కీమ్స్ ఎట్లా తయారు చేయాలి, వాళ్ళకు ఇంకా పేదరికం కింద ఉన్నారు అంటే పేదరికంలో ఉన్నారు వీళ్ళకి, ఈ లైన్ కింద ఉన్న అందరూ పేదరికంలో ఉన్నట్టుగా, వీళ్ళకు ఎలాంటి స్కీమ్స్ పెట్టాలి, వాళ్ళకి ఎలాంటి రైస్ ఇలాంటి స్కీమ్స్ అనేది పెడుతుంటారు కదా, ఇలా చేయడం కోసము గవర్నమెంట్ ఈ క్యాలిక్యులేషన్ అవసరం అవుతుంది. ప్రతిది పేదరు ఎంత ఉన్నారు, వాళ్ళకి ఏం తక్కువ ఉన్నాయి, హాస్పిటల్స్ తక్కువ ఉన్నాయా, ఇట్లా అన్నిటికీ వాళ్ళ ఖర్చులు ఎట్లా ఉన్నాయి అనేది క్యాలిక్యులేషన్ కోసము గవర్నమెంట్ ఈ డేటా ఎప్పుడు తీస్తూనే ఉంటుంది. కమిటీస్ వేసినా లేకపోతే ఎన్ఎస్ఎస్ఓ కానీ ఇట్లా అన్ని సర్వేస్ చేస్తే పేదలు ఎంతమంది ఉన్నారనేది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. కానీ దాంతోపాటు వాళ్ళ పొలిటికల్ గెయిన్ కూడా ఉంటుంది, తక్కువ ఉన్నారో తగ్గిపోయారో చెప్పడంలో కూడా. ఫస్ట్ ఇదైతే ఇప్పుడు 50 రూపీస్ పైన ఉంటే అబో పావర్టీ లైన్, 50 రూపీస్ లోపు ఉంటే బిలో పావర్టీ లైన్. దీన్ని ఎక్కడ కంపేర్ చేస్తున్నాము, మనీతో కంపేర్ చేస్తున్నాం మనము. జస్ట్ మనీ తీసుకొని ఆ మనీతో కంపేర్ చేస్తున్నాం ప్రజల్ని, ఎవరితో ఇంకొక మనుషులతో కంపేర్ చేయడం లేదు. దేంట్లో ఇది నిరపేక్ష కాబట్టి, నిరపేక్షంగా వాళ్ళు అబ్సల్యూట్గా పేదలా కాదా అని ఒక అమౌంట్తో కంపేర్ చేసి చెప్తున్నాము. ఇది సాపేక్ష. దీంట్లో ఎవరితో కంపేర్ చేస్తున్నామంటే ఎంత పేదలు ఉన్నారు, డిగ్రీ అండ్ ఇంటెన్సిటీ, వాళ్ళు పేదలు ఎంత పేదలు ఉన్నారు, ఒక చాలా పేదవాళ్ళు ఉన్నారా, కొంచెం పేదవాళ్ళు ఉన్నారా, యావరేజ్గా ఉన్నారా, ఇట్లా అనేది. ఇప్పుడు అబోవ్ పావర్టీ లైన్ అన్నప్పుడు కూడా, పేదరికంలో లేరు అన్నప్పుడు కూడా టైప్స్ ఉంటాయి. పేదరికంలో లేరు అంటే మిడిల్ క్లాస్ ఉన్నారా, ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నారా, లేకపోతే హై లెవెల్లో ఉన్నారా, ఇట్లా కంపారిజన్ డబ్బులు ఉన్న వాళ్ళు కంపేర్ చేసినప్పుడు పేదల్లో కూడా ఉంటారు కదా, తక్కువ 50 రూపీస్ అని వాళ్ళు చెప్పినప్పుడు 40 సంపాదిస్తున్నాడా, 30 సంపాదిస్తున్నాడా, 10 రూపీస్ సంపాదిస్తున్నాడా, అట్లాగా ఎంత పేదరికంలో ఉన్నాడు అంటే ఒక ఇండివిజువల్స్ కానీ గ్రూప్స్ కానీ వాళ్ళకి రిసోర్సెస్ లేకున్నాయి. ఎవరితో పోలిస్తే, మిగతా మనుషులతో కంపేర్ చేస్తే వాళ్ళు ఎంత తక్కువలో ఉన్నారు అనేది చెప్తున్నారు ఇక్కడ. అంటే ఎంత ఇన్ఈక్వాలిటీ చెప్పొచ్చు, ఎంత పేదరికం. మిగతా వాళ్ళు చాలా డబ్బున వాళ్ళు ఉన్నారు, మిగతా టాప్ డౌన్లో ఉన్న వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు, ఆ డిఫరెన్స్ ఎంత అన్నట్టుగా కూడా చెప్తారన్నమాట ఇది కంపేర్ చేసి. ఇంకా ఇది లైఫ్ అంత ఇన్కమ్ బీయింగ్ డిసిప్లిన్ లెస్ దాన్ ద ఇది అంటే ఒక స్టాండర్డ్ జనరల్ స్టాండర్డ్ లివింగ్ అని ఒకటి ఉంటుంది. ఇంత అమౌంట్ ఉంటే, ఇంత సంపాదిస్తుంటే ఓకే వాళ్ళు బాగానే బ్రతుకుతున్నారు అనేదాకా. అప్పుడు దానికంటే తక్కువ ఉన్నారు, మిగతా వాళ్ళు ఎక్కువ ఉన్నారు దానికంటే అని కంపేర్ చేస్తారన్నమాట. ఒక చెప్పాలంటే ఒక కంపారిజన్, ఎవరికెవరు కంపారిజన్ చేస్తున్నారు. సపోజ్ ఒక ధనవంతులు ఉన్నారు భాగం, టాప్లో ఉండే కొంతమంది 5-10% రిచ్, ఆ రిచ్ వాళ్ళని కింద పువర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళంత 5-10% పువర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళిద్దరిని కంపేర్ చేయడము. టాప్ 5-10 మెంబర్స్ని, బాటమ్ 5-10 మెంబర్స్ని, ఇట్లా వీళ్ళని చూడడమే దీంట్లో రిలేటివ్ పావర్టీ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, దీంట్లో ఒకరు 100 రూపీస్ సంపాదిస్తున్నారు, 90-95, వీళ్ళు టాప్ అని చెప్పొచ్చు, రిచ్ ఉన్నారు. వీళ్ళతో కంపేర్ చేస్తున్నాం మనం ఇక్కడ, ఎవరితో కంపేర్ చేస్తున్నాం, వీళ్ళకు. వీళ్ళు 30 రూపీస్ జస్ట్, 25-20 అంటే టాప్ లెవెల్లో ఇంత ఉన్నారు, బాటమ్ లెవెల్లో ఇంత ఉన్నారు, వీళ్ళ డిఫరెన్స్. ఇది కంపారిజన్ అనమాట, అంటే ఎంత పేదరికం వీళ్ళు ఉన్నారు, వీళ్ళలో వీళ్ళు కంపేర్ చేసి చెప్పడమే రిలేటివ్ పావర్టీ. రిచ్ అండ్ పూర్, టాప్ అండ్ బాటమ్ వాళ్ళతో కంపేర్ చేస్తే రిలేటివ్ అంటేనే కంపారిజన్ కదా. ఎప్పుడైనా సరే రిలేటివ్లో రెండు ఉంటాయి, డెఫినెట్గా రెండు, ఒకటి ఇంకొక ఒక టాప్ ఒక బాటమ్, లేకపోతే ఇంక రెండు ఫ్యాక్టర్స్తో చేస్తేనే రిలేటివ్ అంటారు. కానీ అబ్సల్యూట్లో అది నిరపేక్షలో ఓన్లీ మనుషులతో కాదు, జస్ట్ మనీతో కంపేర్ చేస్తున్నాం, ఇంత మనీ ఉందా, ఇంత మనీతో ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది, పేదరికం గణించే పద్ధతిలో ఏవి అనే క్వశ్చన్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే నథింగ్ బట్ ఇట్లా ఫ్యాక్ట్స్లో కానీ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్లో అడిగినప్పుడు కూడా మన మెథడ్స్ కొన్ని ఉంటాయి. హెడ్ కౌంట్ రేషియో అంటారు. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే దండేకర్ అండ్ రత్. ఇది ఇంపార్టెంట్, ఇట్లా అడగవచ్చు మన క్వశ్చన్స్. ఇన్ని కొన్ని మెథడ్స్ ఉంటాయి కదా, ఈ మెథడ్స్ అన్ని పేర్లు, ఆ మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్స్, అట్లా ఇంపార్టెంట్ మనకు. ఈ దండేకర్ రత్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతి ఏది పేదరికంని కొలవడాని కోసము అంటే హెడ్ కౌంట్ రేషియో మెథడ్ అనేది చెప్పొచ్చు. దీంట్లో హెడ్ కౌంట్ ఎంతమంది ఉన్నారు అనేది, హెడ్ అంటే తల, ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఎన్ని మనుషులు ఎంతమంది మనుషులు ఉన్నారు అని లెక్క పెట్టడమే ఈ మెథడ్. దీంట్లో హెడ్ కౌంట్ రేషియోలో
ఫస్ట్ పావర్టీ కనుక్కోవడం ఇంటెన్షన్ ఎందుకోసం ఈ మెథడ్, ఎంత పేదరికం గురించి కనుక్కుంటున్నారు, ఆ పేదరికంలో వీళ్ళు ఏం కనుక్కుంటున్నారు, ఎంతమంది ఉంటారని కనుక్కుంటున్నారు, అంత జస్ట్ ఎంతమంది, ఎంత పేదలు అని చెప్పట్లేదు, జస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది, హెడ్ కౌంట్ రేషియో అందరం లెక్క పెడుతున్నట్టుగా. బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ ఎంతమంది ఉన్నారు ఫస్ట్, ఈ బీపీఎల్ ఎట్లా వచ్చింది, దారిద్ర రేఖ ఎట్లా వచ్చింది, వాళ్ళు అనుకున్నారు కదా గవర్నమెంట్ ఒక లైన్ పెట్టి ఆ లైన్ కింద ఉన్న అందరూ బీపీఎల్ అంటున్నారు కదా, ఆ లైన్, ఈ బీపీఎల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అండ్ టోటల్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, టోటల్ ఇదంతా టోటల్ పాపులేషన్, ఈ లైన్ కింద ఉన్న వాళ్ళందరూ బీపీఎల్ అంటున్నారు, బీపీఎల్ పాపులేషన్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100 చేస్తే ఈ నెంబర్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు బీపీఎల్ పీపుల్ ఎంతమంది అంటున్నారు, ఈ డేటా కింద, ఈ లైన్ కింద ఉన్న వాళ్ళు ఎంతమంది అంటున్నారు, 100 మెంబర్స్ ఉన్నారు అని బై టోటల్ పాపులేషన్ ఎంత ఉండొచ్చు, ఎగ్జాంపుల్ జస్ట్ ఇది 100/500 వేసినామనుకోండి, 100/500 × 100 చేస్తే ఎంత వచ్చింది మనకు, 20%, అంటే మొత్తం జనాభాలో, టోటల్ పాపులేషన్ కాబట్టి మొత్తం జనాభాలో 20% పీపుల్ ఎవరున్నారు, ఈ పేదరికంలో ఉన్నారు అని చెప్పడం గురించి. అబ్సల్యూట్ పావర్టీ గురించి చెప్తున్నారు, ఇది కూడా మనం ఫస్ట్ చూసినట్టుగా ఇది అబ్సల్యూట్గా వేరే మనుషుల్లో కాదు, నంబర్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళు అమౌంట్ తీసుకున్నారు కాబట్టి, ఈ బీపీఎల్ అనే అమౌంట్ తీసుకున్నారు కాబట్టి ఇది ఒక జస్ట్ ఎంతమంది ఉన్నారని చెప్పగలుగుతుంది, అబ్సల్యూట్ పావర్టీ మెజర్ చేస్తుంది. హెడ్ కౌంట్ రేషియో అది గుర్తుపెట్టుకోండి, దండేకరం రాసిన నేమ్ గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఫార్ములా పరంగా చూసుకుంటే జనాభా, పేదరికంలో ఉండే జనాభా ఎంతమంది, టోటల్ జనాభా ఎంతమంది ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ వచ్చేస్తుంది మనకి, ఎంతమంది పేదరికంలో ఉన్నారు అనేది తెలుస్తుంది. ఇంకా పావర్టీ గ్యాప్ ఇండెక్స్, ఇది హెడ్ కౌంట్ రేషియో కంటే కొంచెం బెటర్ అనమాట. ఎందుకని హెడ్ కౌంట్ రేషియోలో ఏం చేసుకున్నాం ఇందాక మనం దండేకరం రద్దాంట్లో, ఎంతమంది ఉన్నారు నంబర్ మాత్రమే మనకు తెలుస్తుంది, ఎంతమంది అయినా నంబర్, ఒకవేళ ఒకరు చాలా పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఒకరు కొంచెం బెటర్గా ఉండొచ్చు, కానీ అవన్నీ పట్టించుకోవట్లేదు, జస్ట్ ఒక బీపీఎల్ అమౌంట్ తీసుకొని ఆ బీపీఎల్ కింద ఉన్న అందరినీ పెద్దలుగా గుర్తిస్తున్నారు ఫస్ట్ మెథడ్లో హెడ్ కౌంట్ రేషియోలో. కానీ ఈ పావర్టీ గ్యాప్ ఇండెక్స్లో దీన్ని పేదరిక వ్యత్యాసపు సూచి అంటారు, పేదరిక వ్యత్యాసం గ్యాప్ కదా, వ్యత్యాసపు సూచి, దీని డెప్త్ చెప్తుంది ఎంత పేదరికంలో ఉన్నారు అనేది, ఒక యావరేజ్ రేట్ కంటే వాళ్ళు దూరంగా ఉన్నారా, చాలా దూరం దగ్గరలో ఉన్నారా, చాలా దూరంగా ఉన్నారా, ఇట్లా చెప్తుంది అన్నమాట. దీంట్లో ఒక పావర్టీ లైన్ గురించి, పావర్టీ లైన్ 50% అనుకున్నాం అనుకోండి, సపోజ్ ఇంత ఉంటే పర్వాలేదు వాళ్ళు, ఇంతకంటే పైన ఉంటే పూర్ కాదు అని, ఇంతకంటే లోపల ఉంటే పూర్ పీపుల్ అనుకున్నప్పుడు ఎంత దూరంగా ఉన్నారు వీళ్ళు అనేది మనకు ఎగ్జామ్ నెక్స్ట్ డయాగ్రామ్ ఉంటే అది చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే, సపోజ్ వాల్యూ ఆఫ్ నేషనల్ పావర్టీ లైన్, ఒక నేషనల్ పావర్టీ లైన్ ఉంటుంది కదా, అది ఎవరు డిసైడ్ చేశారు, గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అప్పుడు డిసైడ్ చేసిన అమౌంట్ సపోజ్ 100 రూపీస్ అనుకోండి, ఈ లైన్ ఉన్నది 100 రూపీస్ స్టాండర్డ్ వీళ్ళకు, ఇంతకంటే లోపల, ఇంతకంటే తక్కువ, ఎందుకంటే పైన ఇది చూస్తారు, ఎందుకంటే లోపు తక్కువ ఉంటే 100 కంటే తక్కువ ఉంటే పేదలుగా, ఎందుకంటే పైన ఉంటే పేదరికంలో లేనట్టుగా, అప్పుడు ఒక 100 రూపీస్ అనేది వాల్యూ సెట్ చేసింది అనుకుంటే ఎగ్జాంపుల్కి. దీంట్లో ఒకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, ఈ వీడియోలో రిపీటెడ్గా వస్తుంది మనకు, ఎంపీసీ అని ఉంటుంది, ఇది మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్, అంటే సపోజ్ ఒక నెలకు, మంత్లీ అంటే పేరు అర్థమవుతుంది, నెలకు పర్ క్యాపిటా ఒక పర్సన్కు, ఒక మనిషికి, నెలకు ఒక మనిషికి ఎంత ఖర్చు అవసరము, ఎంత పెడితే వాళ్ళ లైఫ్ బతకగలుగుతాడు పర్వాలేదు అనుకున్నట్టు, అట్లీస్ట్ పేదరికం లేనట్టుగా అనేదే ఈ వర్డ్, మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. అది ఒక్కొక్క స్టేట్లో ఒకలా ఉంటుంది, సపోజ్ ఒక స్టేట్లో 80 రూపీస్ ఉందనుకోండి, నేషనల్ లెవెల్ అనేమో 100 రూపీస్ అనేది ఒక టార్గెట్ పెట్టారు ఒక పావర్టీ లైన్ కింద, కానీ నెలకు మనిషికి, ఒక మనిషికి, ఫ్యామిలీకి కాదు, ఒక మనిషికి ఎంత ఖర్చు అవసరం అవుతుంది అనేది మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ 80 రూపీస్ అనుకోండి, అది ఏ, ఇది బి అనుకోండి. దీంట్లో పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అంటే ఫార్ములా ప్రకారం చూస్తే ఏ మైనస్ బి అంటే 100 - 80 చేసి మళ్ళీ ఏ వేయాలి, ఇప్పుడు మనకు 20% వస్తుందన్నమాట. దీంట్లో ఇంటెన్సిటీ ఎట్లా చూస్తామంటే, ఇవి వచ్చిన విలువ తక్కువగా ఉంటే డిఫరెన్సెస్ తక్కువ ఉన్నాయి అన్నట్టుగా, డిఫరెన్సెస్ తక్కువ ఉన్నాయి, లేకపోతే అంటే ఇన్ఈక్వాలిటీస్ తక్కువ ఉన్నాయని, అంటే పేదలకి ధనవంతులకి మధ్యలో ఎక్కువ తేడా లేదు, పేదవాళ్ళ దగ్గర 10 రూపాయలు ఉంటే ధనవంతుల దగ్గర 20 రూపీస్ ఉండొచ్చేమో, మరీ 100 రూపీస్ లేదు అన్నట్టుగా వాల్యూ బట్టి. ఒకవేళ ఎక్కువ వాల్యూ వచ్చిందనుకోండి ఇక్కడ,
డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నట్టుగా. డబ్బున్న వాళ్ళకేమో కోట్లు ఉంటాయి, లేని వాళ్ళకేమో చాలా తక్కువ అమౌంట్ ఉంటుందని. ఆ డిఫరెన్సెస్, ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతలు చెప్పడం గురించి, ఎంత పేదరికంలో ఉన్నారు అని చెప్పడం గురించి ఈ ఫార్ములా. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, బేసిక్గా ఇది హెడ్ కౌంట్ రేషియో కంటే బెటర్గానే ఉంటుంది. దీంట్లో ఫార్ములా, ఒక నేషనల్ పావర్టీ లైన్ స్టాండర్డ్ తీసుకున్నారు, స్టేట్స్లో ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకున్నారు, స్టేట్ అమౌంట్ ఒకటి, నేషనల్ అమౌంట్ ఉంటుంది. ఇది రెండింటినీ ఫార్ములా ప్రకారం చేస్తే 100 మైనస్ నేషనల్ లెవెల్ వాల్యూ మైనస్ స్టేట్ లెవెల్ వాల్యూ బై 100. దీంట్లో చూసుకున్నప్పుడు ఇది ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క స్టేట్లో ఒకలా ఉంటుంది కాబట్టి అట్లా స్టేట్స్ తీసుకుంటున్నారు. ఈ ఫార్ములా చేస్తే ఈ వచ్చిన వాల్యూ బట్టే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయా లేదా, అంటే ఎక్కువ తక్కువ వస్తే తక్కువ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నట్టు, ఎక్కువ వస్తే ఎక్కువ ఉన్నట్టుగా. నెక్స్ట్ ఇంకొకటి ఏదంటే, ఇది పీ ఇండెక్స్ ఆర్ సేన్ ఇండెక్స్ అంటారు. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే అమర్త్య సేన్. సేన్ అంటే అమర్త్య సేన్ కదా, ఈయన మనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎకనామిక్స్లో, ఇది అందరికి తెలిసి ఉంటుంది. ఈయన కాన్సెప్ట్ కాబట్టి దీన్ని సేన్ ఇండెక్స్ ఉంటుంది, అమర్త్య సేన్ కాబట్టి దీన్ని పీ ఇండెక్స్ కూడా అంటారు. ఒకవేళ క్వశ్చన్స్ మనల్ని సేన్ ఇండెక్స్ ఆర్ పీ ఇండెక్స్ అని కూడా మనకు కన్ఫ్యూజన్ ఉండకూడదు, రెండు ఒకటే అని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఏం చెప్తున్నారంటే, ఆయన బుక్స్లో కూడా రాయడం వల్ల కూడా మనకు ఎక్కువగా ఈ ఎకనామిక్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఈయన గురించి. ఈయన కాన్సెప్ట్ ఏమి, సపోజ్ ఒక పావర్టీ లైన్ ఉంది, ఇది 100 రూపీస్ అనుకుంటున్నారు. ఎవరిని ఫస్ట్ తీసుకురావాలి, ఇక్కడ 90 రూపీస్ సంపాదిస్తున్నారు, వీళ్ళు 100 రూపీస్ పైన ఉంటే వాళ్ళు పేదలు కాదంటున్నాము, 100 రూపీస్ లోపు సంపాదిస్తే వాళ్ళు పేదలు అంటున్నారు. కానీ ఈ ఇండెక్స్ ఏం చెప్తుందంటే, 90 సంపాదిస్తున్న ఒకరు 80, ఒకరు 70, ఎగ్జాంపుల్ చెప్తున్నాను జస్ట్ ఇదంతా, 60 50, అర్థం కావడం కోసం. ఇట్లా అందరూ సంపాదిస్తున్నారు కదా, 100 రూపీస్ లోపు అందరూ పేదవాళ్ళే అంటున్నారు. కానీ 90 రూపీస్ సంపాదించిన వాడు కొంచెం బెటర్గా ఉండొచ్చు, 80 వాడు కొంచెం తక్కువ ఉండొచ్చు, 70 తక్కువ, 60 తక్కువ, 50 ఇంకా తక్కువ కదా. అలాంటప్పుడు వీళ్ళందరిలో పేదవాళ్ళు ఎవరు, 50 రూపీస్ వీళ్ళందరికంటే పేదవాళ్ళు. కాబట్టి అప్లిఫ్ట్మెంట్ చేయాలి, వీళ్ళని పైకి తీసుకురావాలి. ఎవరిని తీసుకురావాలి ఫస్ట్, 90 రూపీస్ వాడిని పైకి తీసుకురావాల్సిన అవసరం లేదు, అర్జెంటుగా దగ్గర దగ్గరే ఉన్నాడు కాబట్టి, పేదరికం కల్లో అంత ఎక్కువ లేడు, పర్వాలేదు, పేదరికంలో ఉన్నా కొంచెం పర్వాలేదు, 90 సంపాదిస్తున్నాడు. 50 రూపీస్ వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు, అంటే ఎక్కువ పేదరికంలో ఉన్నట్టు. కాబట్టి ఫస్ట్ వీళ్ళని బయటికి తీసుకురావాలి అనేది ఈయన కాన్సెప్ట్ అన్నమాట. పేదరికం అంటే ఎట్లా తీసుకురావాలంటే, గవర్నమెంట్ ఏమైనా ఒక ఇట్లాంటి సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ గురించి ఎక్కువ వీళ్ళ గురించి చేస్తే అప్పుడే పేదరికం తొందరగా తగ్గిపోతుంది. 90 రూపీస్ సంపాదించేటవాడు కొంచెం కష్టపడితే, ఒక జస్ట్ 10 రూపాయలు సంపాదిస్తే, ఎగ్జాంపుల్ ప్రకారం చూసుకుంటే, కొంచెం కష్టపడితేనో ఇంకా వేరే మార్గాల్లోనో సంపాదిస్తే 100 రూపాయలు సంపాదిస్తే 100 రీచ్ అవుతాడు. 100 రీచ్ అయిపోతే వాళ్ళు పేదలుగా గుర్తించరు, పేదలు కాదు, ఓకే లైఫ్ బాగానే ఉందనుకోవచ్చు. కానీ ఈ 50 రూపీస్ ఉన్న వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ వీళ్ళని తీసుకురావాలి. మళ్ళీ క్వశ్చన్స్ ఇట్లా కాన్సెప్ట్ వైజ్గా అడిగినా కూడా, లేకపోతే ఫస్ట్ ఎవరు ఇట్లా సేన్ ఇండెక్స్ చెప్పేది ఏది అని మనకు స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఈ కింద ఉన్న వాళ్ళనే ఫస్ట్, చాలా పేదరిక దారిద్ర రేఖకు చాలా దూరంగా ఉన్న వాళ్ళనే పైకి తీసుకురావాలి, ఫస్ట్ దూరంగా ఉన్న వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఈ డయాగ్రామ్ అందుకే నేను చాలా ఆలోచించాను, ఇట్లా క్లియర్గా గుర్తుంటుందేమో అనుకుంటున్నాను మీ డయాగ్రామ్తో. కింద ఉన్న వాళ్ళనే పైకి తీసుకురావాలి ఫస్ట్గా, గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ అవి పెట్టి అనేది ఈ సేన్ ఇండెక్స్. ఈ సేన్ ఇండెక్స్ ఎవరిది, అమర్త్య సేన్ది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఇది గినీ కోఎఫిషియంట్ అంటారు. దీంట్లో ఇన్కమ్ ఆర్ వెల్త్ ఎట్లా ఉంది దేశంలో, ఎవరికి సపోజ్ దేశ జనాభా ఎంత ఉంది, వాళ్ళకు ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 100 రూపాయలు ఉన్నాయనుకోండి, దాంట్లో ఎంతమందికి పోతుంది, దాంట్లో 100 మంది ఉన్నారనుకోండి, యాక్చువల్గా ఎంత వెళ్ళాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి వెళ్ళాలి 100 మంది 100 రూపాయలు ఉన్నప్పుడు. కానీ కొంతమంది దగ్గర 5 రూపాయలు ఉండొచ్చు, కొంతమంది దగ్గర 10 రూపాయలు ఉండొచ్చు, ఒకరి దగ్గర 0 ఉండొచ్చు, ఏం లేకపోవచ్చు, ఇట్లా ఎట్లా ఉంది అనేది చెప్తుంది. ఇన్కమ్ ఆర్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్, ఉండే సిటిజన్స్ దేశంలో ఉండే పౌరులకు వాళ్ళకు ఇన్ఈక్వాలిటీ ఉన్నట్టుగా, మనీ అందరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు అంటే అర్థమైంది వాళ్ళకు దేశంలో ప్రజల మధ్యలో అసమానతలు ఉన్నాయని చెప్తుంది అనమాట. ఎంతెంత ఉంది ఇన్ఈక్వాలిటీ అంటే, వీళ్ళ గ్రాఫ్ ప్రకారం ఉంటుంది, డేటా తీసుకోవాలి, జనాభా ఎంత ఉన్నారు, లేకపోతే వాళ్ళ జనాభా ఒకటి తీసుకోవాలి, ఇన్కమ్ ఎంత ఉంది దేశంలో అనేది చూసినప్పుడు వాల్యూస్ ఇస్తారు 0 to 1. అప్పుడు ఇది ఎక్కువ ఇంపార్టెంట్, ఇది లారెన్స్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇదే ఇన్ఈక్వాలిటీస్ గురించి మెయిన్స్లో కూడా, గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అడే క్వశ్చన్ ఛాన్సెస్ ఉన్నాయి దీనికి. ఇది చాలా చిన్న కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది కానీ మెయిన్స్లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ దీనికి ఉన్నాయి. నేను తెలంగాణ మెయిన్స్లో కూడాను, సివిల్స్ ప్రిలిమ్స్లో కూడా అడిగే క్వశ్చన్స్ ఇది వీటి గురించి. లారెన్స్ కర్వ్ అంటే ఏంటి, ఏం సూచిస్తుంది అనే కర్వ్ అంటే, పేదరికంలో ఉండే అసమానతను, ఇన్ఈక్వాలిటీస్ ఎట్లా ఉన్నాయని చూపించే కర్వే ఈ లారెన్స్ కర్వ్. ఇది చాలా ఇంపార్టెంట్.
ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. దీంట్లో వాల్యూస్ ఎట్లా ఇస్తారు అంటే 0, 1, 0 వస్తే మంచిది. ఎందుకు మంచిది ఆ కంట్రీ? 0 ఇన్ఈక్వాలిటీస్ అన్నమాట, వాళ్ళకు ఇలాంటి అసమానతలు లేవు అని చెప్పడమే 0. 1 అంటే బాగా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, అసమానతలు చాలా ఎక్కువ ఉన్నప్పుడు 1 వాల్యూ వస్తుంది. దీంట్లో ఈ గ్రాఫ్ ప్రకారం చూస్తే ఏం చెప్తున్నారంటే, దీంట్లో ఇక్కడ పాపులేషన్ తీసుకున్నారు, ఆ దేశ జనాభా తీసుకున్నారు, దీంట్లో నేషనల్ ఇన్కమ్ తీసుకున్నారు. ఇక్కడ ఎక్స్ అండ్ వైలో తీసుకున్నప్పుడు ఒక డేటా తీసుకున్నారు, ఎంతమంది ఉన్నారు 20, ఇక్కడ పాపులేషన్ నమ్ పర్సంటేజ్ తీసుకున్నారు అనుకోండి, 20% ఆఫ్ పాపులేషన్ ఉన్నారు వీళ్ళు, ఇన్కమ్ కదా ఇది, 20% ఆఫ్ ఇన్కమ్ ఉంది. అప్పుడు ఈజీ అన్నమాట మనకు, సపోజ్ 30% పాపులేషన్ తీసుకున్నారు, 30% వెల్త్ ఇక్కడ ఉంది అంటే అప్పుడు లైన్గా మనకు స్ట్రెయిట్ లైన్ డేటా మొత్తం, రెండు డేటా తీసుకొని పాపులేషన్ అండ్ నేషనల్ ఇన్కమ్ ఆ రెండు డేటా తీసుకొని మనం గ్రాఫ్ డ్రా చేస్తే అప్పుడు మనకు స్ట్రెయిట్ లైన్ వచ్చింది అనుకోండి, అప్పుడు 0 కదా, 0 ఇన్ఈక్వాలిటీ అసమానతలు లేని దేశంగా చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు డేటా ఇట్లనే ఉంటుందని చెప్పలేం కదా, ఒక్కోసారి 20% పాపులేషన్ ఉన్నారు కానీ అమౌంట్ ఎంత ఉంది, ఎంత 5% అమౌంట్ మాత్రమే ఉంది, 20 మంది, పర్సంటేజ్ పక్కన పెట్టండి, సపోజ్ ఇది 100 రూపాయలు, ఇది 100 మంది ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుందని. జస్ట్ ఇక్కడ 20 రూపీస్ 5 మెంబర్స్తో ఉన్నాయి అంటే ఇన్ఈక్వాలిటీ ఉన్నట్టుగా. మన ప్రకారం ఏంటి, ఒక్కొక్కరి దగ్గర ఈక్వల్గా ఉండాలి, కానీ ఇక్కడ 20% పాపులేషన్ దగ్గర ఓన్లీ 5% మాత్రమే ఉంది అంటే చాలా పేదరికంలో ఉన్నట్టుగా. ఇక్కడ మొత్తం స్ట్రెయిట్ లైన్ వస్తే మనకు గ్రాఫ్లో అప్పుడు పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఉన్నట్టుగా, అసమానతలు లేని దేశంగా చెప్పొచ్చు. ఇలా కర్వ్స్ వచ్చినప్పుడు దాన్ని ఏం చెప్తారంటే, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగలేదు, అందరిలో ఒకరికే ఉండొచ్చు, ఒక్కరి దగ్గరనే చాలా తక్కువ మందితోనే ఎక్కువ సంపద ఉండొచ్చు. ఇండియాలో అదే కదా మెయిన్గా ఇప్పుడు మాకు సర్వేస్ చెప్తుంటాయి, ఇండియాలో ఎక్కువ ధనవంతులు ఉంటారు, ఎక్కువ కోటీశ్వరులు ఉంటారు, వాళ్ళ దగ్గరే ఎక్కువ మనీ అక్యుములేట్ అయి ఉంటుంది. కంటే అర్థమైంది, మిగతా వాళ్ళ దగ్గర చాలా పేదలు కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర నెలకు ఒక రోజుకు 100 రూపాయలు సంపాదించడం అంత పేదరికం కూడా ఉంటుంది. ఎంత ఇన్ఈక్వాలిటీ అట్లా దేని బేస్, ఒకవేళ క్వశ్చన్స్ మనల్ని ఈ లారెన్స్ కర్వ్లో గ్రాఫ్లో ఏం తీసుకుంటారు, ఇలాంటి కాన్సెప్ట్స్ మీద చేస్తారంటే, పాపులేషన్ ఒకటి, జనాభా ఒకటి, నేషనల్ ఇన్కమ్ ఒకటి, రెండు తీసుకొని గ్రాఫ్ చేస్తారు. ఈ స్ట్రెయిట్ లైన్ ఇండికేట్స్ అంటే ఇది ఏది ఇండికేట్ చేస్తుంది, 0 ఇన్ఈక్వాలిటీ ఇండికేట్ చేస్తుంది. ఈ కర్వ్ వస్తే ఆటోమేటిక్గా అసమానతలు ఉన్నట్టుగా. ఈ పావర్టీ ఎస్టిమేట్ చేయాలి, ఈ ఇన్సేపర్ ఏం చేసాము, మెథడ్స్ చూసినాం, ఒక్కొక్కరు చెప్పిన మెథడ్స్ అంటే పేదరికం గుర్తించడం కోసము, లెక్క కట్టడం కోసము, హెడ్ కౌంట్ రేషియో ఒకటి చూసాం మనము, పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అంటే పేదరిక వ్యత్యాసపు సూచి అనేది ఒకటి, పీ ఇండెక్స్ ఆర్ సేన్ ఇండెక్స్ అన్నాము అంటే అమర్త సేన్ ఇండెక్స్, ఆయన చెప్పింది ఏది చాలా పువర్ ఉన్న వాళ్ళనే ఫస్ట్ బైక్ తీసుకురావాలి అనేది. ఇంకా ఇది గిని కోఎఫిషియంట్ ఒకటి చూసినాం. దీంట్లో నెక్స్ట్ పావర్టీ ఎస్టిమేషన్ ఎట్లా ఎస్టిమేట్ చేస్తారు అసలు పావర్టీ అనేది, ఒక్కొక్కరు గవర్నమెంట్ కమిటీస్ ఏర్పాటు చేస్తుంటాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి ఎస్టిమేట్ చేయడం కోసం. దీంట్లో ఒక ప్లానింగ్ కమిషన్ అప్పుడు 1962లో ఒక వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసింది, ఒక కమిటీ లాగా ఒక వర్కింగ్ గ్రూప్ లాగా ఏర్పాటు చేసి నేషనల్ మినిమం కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, మనం అనుకున్నాం కదా మనిషికి ఎంత కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది అన్నట్టుగా, ఒక 5 మెంబర్స్ ఉన్న ఇంటికి, ఎక్కువగా 5 మెంబర్స్ ఉన్న ఇల్లు తీసుకుంటారు ఈ క్యాల్కులేషన్లో, ఇంతమందికి ఎంత అంటే 100 రూపీస్ ఉంటే వాళ్ళు పేదలు కాదు, 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీలో వాళ్ళకు నెలకు 100 రూపాయలు అంటే అంతగా తక్కువ అనుకోకండి, అప్పుడు కదా 62 కాబట్టి సరిపోయింది, 100 రూపీస్ సరిపోయిందంటే గవర్నమెంట్ లెక్క పెట్టింది జస్ట్ అయితే, వాళ్ళైతే ఈ ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ వాళ్ళు అనుకున్నది. సో ఒక మనిషి చూసుకుంటే 20 రూపీస్ పర్ మంత్ ఉంటే సరిపోతుంది, అంటే ఇది ఇందాక మనం చెప్పినాం కదా ఎంపీసీ అనేది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ వస్తుందని చెప్పి, ఇది మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ నెలకు ఇంత అమౌంట్ ఉంటే సరిపోతుంది. వీళ్ళు చెప్పిన ప్రకారం ఒక ఫ్యామిలీకి అయితే 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఏమో 100 రూపీస్ సరిపోతుంది, ఒక పర్సన్గా తీసుకుంటే ఒక మనిషికి ఎంత సరిపోతుంది, 20 రూపీస్ సరిపోతుంది. అదే సిటీలో అయితే ఇదేమో వాళ్ళ గ్రామాల్లో చూసుకున్నప్పుడు, ఇక్కడ అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే 125 రూపీస్ పర్ మంత్ అంటే ఒక మనిషికి ఎంత అవుతుంది, ఎంత అవసరం ఉంటుంది, 25 రూపీస్ అవసరం అవుతుంది అంటుంది. సేమ్ ఇదే ఎంపీసీని మంత్లీ విలేజ్కేమో 100 రూపీస్, అర్బన్ ఏరియాకేమో 125 రూపీస్. ఇది ఈ లైన్లో ఏమంటే
ఎక్స్పెండిచర్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పట్టించుకోలేదు. 100 రూపీస్ అంటున్నారు, కానీ ఇది దేనికి 100 రూపీస్ అంటే జస్ట్ తినడాని గురించి, వాళ్ళ ఇంటి గురించి, వాళ్ళ బట్టల గురించి చూస్తుంది. కానీ హెల్త్ ఎట్లా, వాళ్ళకి పెద్ద ఏమైనా డిసీజెస్ వస్తే వాళ్ళ ట్రీట్మెంట్ గురించి పెట్టే ఖర్చు కానీ, ఎడ్యుకేషన్ గురించి, పిల్లలు ఎంతమంది వాళ్ళ చదువు గురించి పట్టించుకోవట్లేదు. జస్ట్ వాళ్ళు బతకడం కోసం, తినడాని కోసం సరిపోయే అమౌంట్ని వాళ్ళు లెక్క పెడితే 100 and 125, రూరల్ ఏరియాలో 100 and అర్బన్ ఏరియాస్లో 125గా లెక్క పెట్టినారు. ఇది పవర్టీ ఎస్టిమేషన్లో ఒక టైప్. దీంట్లో ఎస్టిమేషన్ ఎట్లా మెథడ్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఎక్కువగా పవర్టీని మెజర్ చేసేదంటే, అకౌంట్ చేసేది ఎవరంటే, ఆర్గనైజేషన్ ఎస్టిమేట్ చేయడానికి NSSO అనేది చాలా ఇంపార్టెంట్, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. మన న్యూస్లో కూడా ఎక్కువగా ఏవి వినొచ్చు, NSSO. వీళ్ళు పవర్టీ అనేది వీళ్ళే ఈ కమిటీ లాగా ఏర్పడి ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి అసలు ఎంత ఉంది, పేదరికం ఎంత ఉంది, మారిందా, ఇంకేమైనా చేయాలా, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో పేదరికం ఎక్కువగా ఉంది, ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది, ఇట్లన్నీ వాళ్ళు సర్వే చేస్తుంటారు అన్నమాట. అంటే శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఇది. దీంట్లో వీళ్ళు ఏర్పరిచిన కమిటీస్ గురించి చూద్దాము. ఫస్ట్ దండేకర్ అండ్ రథ్. దీంట్లో ఇంతకుముందు ఫస్టే చూసాం కదా హెడ్ కౌంట్ రేషియోలో ఉన్నది. ఈ దండేకర్ రథ్ 1960-61లో ఈ కొన్ని కమిటీస్ ఏర్పడతాయి. చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఈ మొత్తం ఇంకా నెక్స్ట్ 3-4 స్లైడ్స్లో కూడా 2-3 వర్డ్స్ ఎక్కువ వస్తాయి. క్యాలరీస్ ఎన్ని ఉండాలి ఒక మనిషికి, అది ఇంకా గ్రామాల్లో ఎంత అండ్ అర్బన్లో ఎంత, పట్టణాల్లో ఎంత, ఈ మూడు ఎక్కువ ఉంటాయి. క్యాలరీస్ ఎన్ని, గ్రామాల్లో ఎంత, పట్టణాల్లో ఎంత. గ్రామాల పట్టణాల్లో అంటే అదేది, డబ్బులు ఎంత ఉండాలి అన్నదొకటి, ఎన్ని క్యాలరీస్ కావాలన్నది ఇంపార్టెంట్. మొత్తానికి మూడు కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ దండేకర్ రథలో తీసుకొచ్చినప్పుడు ఈయన చెప్తున్నది ఏమంటే, క్యాలరీస్ పట్టుకున్నారు, క్యాలరీస్ ఎంత అవసరమో దాన్ని బట్టి చూద్దాము మనము, పవర్టీ ఎంత ఉంది అనేది, ఇన్ని క్యాలరీస్ అని మనం సెట్ చేద్దాము. ఈయన సెట్ చేసిన అమౌంట్ ఎంత, 2-50 క్యాలరీస్. ఈ క్యాలరీస్లో ఇంతకంటే తక్కువ ఉంటే, ఇంత తినలేకపోతే, ఇంత క్యాలరీస్ ఫుడ్ సంపాదించుకోలేకపోతే వాళ్ళు పేదరికంలో ఉన్నట్టుగా. వాళ్ళు అంతకంటే ఎక్కువ తినగలిగితే, 2-50 క్యాలరీస్ కంటే ఎక్కువ తినగలిగితే వాళ్ళు పేదరికంలో లేనట్టుగా అనేది. కానీ చాలా క్రిటిసైజ్ చేస్తుంటారు ఇప్పటికీ కూడా. అంటే కొన్ని క్యాలరీస్, సపోజ్ అడవిలో ఉండే ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు కొన్ని దుంపలు లాంటి తిన్నప్పుడు ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, అంత మాత్రాన వాళ్ళు పేదరికంలో లేనట్టు ఎట్లా చెప్తాము. కొంచెం ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళల్లో వేరే వేరే ఫుడ్ ఒక్కొక్క ఐటెం బట్టి ఉంటుంది, అది ఒక్కొక్క ఐటమ్స్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, కొంత తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు మనం రెండింటిని కంపేర్ చేయడానికి కష్టము. అది తిన్న హై క్యాలరీస్ తినగానే వాళ్ళు పేదలు కాదు, తినకపోతే వాళ్ళు పేదలు అని చెప్పడం అనేది తప్పు అనేది చెప్తుంటారు. దీనిలో చూసినప్పుడు వీళ్ళ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, దండేకర్ రథలో 2-5 క్యాలరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసము ఆయన మంత్లీ, ఇందాక చూసినప్పుడు MPCE దీనికి ఎంత కావాలి అమౌంట్ అంటే, అర్బన్ ఏరియాస్లో 22.5 రూపీస్ కావాలంటున్నాడు. అదే రూరల్ ఏరియాస్లో 15 రూపీస్. ఎప్పుడైనా రూరల్లో తక్కువగా ఉంటుంది, అది గుర్తుపెట్టు. అమౌంట్ ఏమో తక్కువ ఉంటుంది, 15 రూపీస్. అదే ఏది, ఇది గ్రామాల్లో. అదే పట్టణాల్లో చూసుకుంటే 22 రూపీస్ కావాలంటున్నారు. ఎంత ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి, పట్టణంలో ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ చెప్తున్నారు ఇక్కడ. కానీ క్యాలరీస్ మాత్రం ఉల్టా ఉంటాయి, ఎందుకంటే గ్రామాల్లో ఎక్కువ క్యాలరీస్ చెప్తారు అవసరం అవుతుంది, పట్టణాల్లో తక్కువ క్యాలరీస్ అవసరం ఉంటుంది. ఎందుకని, గ్రామాల్లో ఎక్కువ ఫిజికల్ వర్క్ ఉంటుంది, ఎక్కువ క్యాలరీస్ అవసరం వాళ్ళకు. కానీ ఖర్చు మాత్రం అమౌంట్ లెక్క పెట్టుకున్నప్పుడు మాత్రం తక్కువ అవసరం ఉంటుంది గ్రామాల్లో అని ఇవన్నీ కమిటీస్లో అది చెప్తారు. దీంట్లో వీళ్ళు చెప్పిన అమౌంట్ ఎంత, 22 రూపీస్ ఇక్కడ అర్బన్ ఏరియాస్లో కావాలి, 15 రూపీస్ రూరల్ ఏరియాస్ కావాలి. క్యాలరీస్ మాత్రం ఇద్దరికి సేమ్ చెప్తున్నారు, 2-50 ఇద్దరికి, గ్రామాల్లో ఉన్న పట్టణాల్లో ఉన్న ఒకే సేమ్ క్యాలరీస్ చెప్తున్నారు. పేదరికం ఆయన లెక్కబెట్టినప్పుడు, వీళ్ళు లెక్కబెట్టినప్పుడు ఎంత ఉందంటే, దేశంలో 41% పేదరికంలో ఉన్నారు అంతమంది ఇంకా అనేది ఈ రిపోర్ట్లో వచ్చింది. వైకే అలగ్ కమిటీ, ఇది కూడా ఇంపార్టెంట్ చాలా. వైకే అలగ్ కమిటీ దీన్ని 79లో ఏర్పాటు చేయడం వల్ల, ఈయన రెండు సేమ్ కాదు, 2-1 అంటే అర్బన్లో వేరే ఉండాలి, రూరల్లో వేరే ఉండాలి అని క్యాలరీస్ని డివైడ్ చేసినారు. 2-1-00 ఇది పట్టణ ప్రాంతాల్లో ఉండాలి, నెక్స్ట్ 2-4-00 ఇది గ్రామాల్లో ఉండాలి. ఇందాక చెప్పినట్టుగా గ్రామాల్లో ఎక్కువ క్యాలరీస్ అవసరం, ఎక్కువ ఫిజికల్ వర్క్ చేయడం వల్ల వీళ్ళు కాబట్టి పట్టణాలు తక్కువ పెట్టారు కొంచెము, దీనికంటే గ్రామాల్లో కొంచెం ఎక్కువ పెట్టారు, 2-1-4. ఈ క్యాలరీస్ ఫుడ్ తింటే వాళ్ళు పేదలు కాదు అనేది నేను చెప్తున్నారు. వైకే అలా కమిటీ ఇంపార్టెంట్ చాలా. దీంట్లో ఈ క్యాలరీస్ అంటే ఊరికే వచ్చేస్తాయా, క్యాలరీస్ తింటాం కరెక్ట్గా, తినడానికి సంపాదించాలి కదా, డబ్బులు కావాలి కదా, ఎంత డబ్బులు కావాలి,
సపోజ్ పట్టణాల్లో ఏమంటున్నాము, 2100 క్యాలరీస్ చాలు అంటున్నాము. కానీ ఇన్ని క్యాలరీస్ వాళ్ళు తెచ్చుకోవాలంటే ఎంత డబ్బులు సంపాదించాలి అంటే 56 రూపీస్ సంపాదించాలి అనేది. అదే పట్టణ గ్రామాల్లో 2400 ఇంత క్యాలరీస్ కావాలి అంటున్నారు. కానీ ఇంత క్యాలరీస్ సంపాదించాలంటే తినాలి అంటే వాళ్ళ డబ్బులు ఎంత కావాలి, 49 రూపీస్ చాలు అంటున్నారు. అంటే ఇంతకంటే తక్కువే ఉంటుంది. మళ్ళీ క్యాలరీస్ ఏమో గ్రామాల్లో ఎక్కువ ఉంటాయి, అమౌంట్ మాత్రం తక్కువ ఉంటుంది, తక్కువ అవసరం అవుతుంది అన్నట్టు. 56 and 49 అది గుర్తుపెట్టుకోండి. ఈ వైక్యాలయంలో బేసిక్గా ఏమంటే ఈయన చెప్పినట్టుగా ఒకటే క్యాలరీస్ చెప్పలేదు, క్యాలరీస్ని డివైడ్ చేసినారు. పట్టణాల్లో వేరే ఉంటుంది, గ్రామాల్లో వేరే ఉంటుంది. క్యాలరీస్ డివైడ్ చేస్తూ అమౌంట్ని ఇట్లా 2 టైమ్స్గా చెప్తున్నారు అనమాట, 56 and 49 అంటే కొంచెం పెంచారు. అప్పటికున్న అమౌంట్కి ఇప్పటికి పెంచేసినారు. అంటే 79 కదా, ఇదేమో జస్ట్ 60-61 కాబట్టి ఆ ఇయర్ బట్టి ఎట్లయినా ఇన్ఫ్లేషన్ అనేది రేట్ పెరుగుతాయి కాబట్టి 56 and 49 వైక్యాలయ కమిటీ డిసైడ్ చేసింది. ఎస్టిమేషన్ ఆఫ్ ది పావర్టీ అన్నప్పుడు దీంట్లో ప్లానింగ్ కమిషన్ కూడా మళ్ళీ 73-74 వాళ్ళు ఎంత అనుకుంటున్నారంటే 58 రూపీస్ కావాలేమో పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 49 రూపీస్ కావాలి అనేది ప్లానింగ్ కమిషన్ డిసైడ్ చేసిన అమౌంట్. అంటే వీళ్ళు ఎస్టిమేట్ చేసుకున్న అమౌంట్ ఇంత ఉంటే వాళ్ళు పేదలు కాదన్నట్టుగా. అంటే వాళ్ళు ఇవన్నీ కూడా పొలిటికల్గా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళు చెప్పడం గురించి అంటే పేదరిక తగ్గిపోయింది మా గవర్నమెంట్ ఉన్నప్పుడు అని చెప్పుకుంటుంటారు, అట్లా కూడా జరుగుతుంటాయి. ఇది లగ్డవాల కమిటీ, ఇది ఇంపార్టెంట్ చాలా. ఇందాక వైక్యాల కమిటీ ఇంపార్టెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లగ్డవాల ఇది 1989-93 వరకు వర్క్ చేసింది. దీంట్లో ఏం చెప్తుందంటే వైకే అలగ్ కమిటీ చెప్పింది బాగానే ఉంది. ఏమని, 2 క్యాలరీస్ ఉండాలి, అర్బన్లో వేరే పట్టణ గ్రామాల్లో వేరే, వాళ్ళకి అమౌంట్ కూడా కొంచెం పెంచారు కాబట్టి అది ఓకే. కానీ దీంట్లో ఏం చెప్తున్నారంటే స్టేట్ స్పెసిఫిక్గా ఉండాలి. నేషనల్ లెవెల్లో మనం ఏదో ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తే సరిపోదు. రాష్ట్రాల్లో ఎట్లా ఉంది పేదరికం, వాళ్ళ అమౌంట్ ఖర్చు ఒక రాష్ట్రాల్లో కొన్ని వసతులు చీప్గా దొరుకుతాయి, కొన్ని వసతులు అసలు దొరకవు, డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనము రాష్ట్రాల్లో ఉండే ధరలను బట్టి లెక్క పెట్టాలి, ఆ వస్తువులు కొన్ని తీసుకోవాలి, ఆ ధరలు బట్టి లెక్క పెట్టాలి అంటున్నారు అనమాట. దీంట్లో చూసుకున్నప్పుడు ఇలా చేయడం వల్ల స్టేట్లో ప్రతి స్టేట్లో కూడా తెలుస్తుంది మనకు లివింగ్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నది అనేది అక్యురేట్గా తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ స్టేట్లో అట్లా, ఈ స్టేట్లో ఎట్లా ఉన్నారు అనేది మనకు తెలిసిపోతుంది అనేది ఇంకా అనుకున్నారు. లగ్డా వల్ల ఇంకా సేమ్ వైక్యాల కమిటీ దగ్గర ఇప్పుడు అన్నట్టుగా సేమ్ క్యాలరీస్ అమౌంట్ కూడా ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది, రెండింటి కూడా అమౌంట్ అండ్ క్యాలరీస్ స్టేట్ స్పెసిఫిక్ అంటున్నారు. రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెప్తున్నారు కాబట్టి ఒక ఏం చెప్తున్నారంటే ఒక స్టాండర్డైజ్డ్ ఒక కమోడిటీస్ తీసుకోవాలి. ఎన్ని ఒక్కొక్క వస్తువులు, ఏ వస్తువు కావాలి, బి వస్తువు కావాలి, సిడి, ఈఎఫ్, జిహెచ్, ఇట్లా 6 వస్తువులు కావాలనుకున్నారు ఒక స్టేట్ ఒక మనిషికి. ఇట్లా ఒక్కొక్క స్టేట్లో ఎంత ఉంది ఈ ధరలు, నేషనల్ లెవెల్లో కాకుండా ఎట్లా ఉంది అమౌంట్, తక్కువ ఉందా ఎక్కువ ఉందా, రేట్స్ ఎట్లా ఉన్నాయి, ఒక ఈ వస్తువులు ఎందుకు తీసుకోవాలంటే ఈ వస్తువులు చాలా ఇంపార్టెంట్ వస్తువులు మనిషి బతకడానికి, తినడానికి, ఇలాంటి వస్తువులు తీసుకున్నారు వాళ్ళు. ఏమంటే ఇష్టం వచ్చిన మొబైల్ ఫోనో కారో తీసుకోలేదు, జస్ట్ వాళ్ళు మనిషి బతకడానికి కోసం తినడానికి సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన ఐటమ్స్ తీసుకొని దాంతో కంపేర్ చేస్తారనమాట. నేషనల్ లెవెల్లో ఉండే పావర్టీ లైన్కి స్టేట్లో ఉండేది, ఈ స్టేట్లో ఈ ధరలు ఎంత ఉన్నాయి అనేది కంపేర్ చేస్తారు. ఈ ధరలు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ఒక స్టేట్లో అనేది తెలిసిపోతుంది వాళ్ళకు. ఓకే వీళ్ళు ఎక్కువ ఈ స్టేట్లో వీళ్ళు కొనగలుగుతున్నారు, మన బతకగలుగుతున్నారు, ధరలు తక్కువ ఉన్న స్టేట్లో కానీ ఈ వస్తువులకి, ముఖ్యంగా వాళ్ళు అనుకున్న కొన్ని వస్తువుల గురించి అప్పుడు పేదరికం ఎంత అని తెలిసిపోతుంది అనమాట. దీంట్లో ఇది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది అగ్రికల్చర్ లేబర్ అంటారు, ఎక్కడ క్యాలిక్యులేట్ ఏ రూరల్లో ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉంది అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది అగ్రికల్చర్ లేబర్ టైప్స్ ఉంటాయి కదా సిపిఐలో, ఈ సిపిఐలో అగ్రికల్చర్ లేబర్స్లో ఉంచుతారు. ఈ అర్బన్ ఏరియాస్లో మాత్రం ఎట్లా అంటే ఇండివిజువల్ వర్కర్స్ అండ్ ఇవన్నీ టైప్స్ సిపిఐలో, ఇండివిజువల్ వర్కర్స్ అండ్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్ రెండింటి ప్రకారం లెక్క పెట్టినప్పుడు అక్యురేట్గా తెలుస్తుంది స్టేట్లో ధరలు ఎట్లా ఉన్నాయని తెలుస్తుంది. అంటే వాళ్ళకు ఇంత ప్రకారం చేసినప్పుడు పావర్టీ అనేది 39% తగ్గిందని చెప్తున్నారు. ఇందాక చెప్పినట్టుగా ఒక ఎగ్జాంపుల్, ఈ ఒక నెసరీ అవసరమైన వస్తువులు తీసుకొని ఆ వస్తువుల ధరలు ఇట్లా ఉన్నాయి, అది ఈ స్టేట్లో ఎట్లా ఉన్నాయి, నేషనల్ లెవెల్ ఉంటున్నప్పుడు స్టేట్స్లో ఎంత ఉన్నాయి 12 ఇట్లా, ఇదే సేమ్ ప్రైజెస్ కొంచెం డిఫరెన్స్ చేసి చేశాను చేసి ఎగ్జాంపుల్ లాగా, ఈ స్టేట్లో ఎంత ఉంది, ఈ స్టేట్లో ఎంత ఉంది, ఇట్లా అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట. అంటే ఈ లగ్డవాలలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమంటే ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ తీసుకున్నారు, కొన్ని వస్తువులు అవసరము, ఆ వస్తువులని ఇట్లా స్టేట్స్లో కంపేర్ చేయడం కోసము. మనం ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే కూడా రాష్ట్రాల్లో కూడా పేదరికాన్ని అక్యురేట్గా గుర్తించడం కోసం ఏ మెథడ్ బాగా పనికొస్తుందంటే లగ్డా వాళ్ళ మెథడ్ అని చెప్పొచ్చు. ఇంకా నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్
2004 and 2005 లో కూడా ఈ టూ మెథడ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట పావర్టీ గురించి. ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా కరెక్ట్గా మనం మెజర్ చేయలేకపోతున్నాం పావర్టీ అన్నప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్ అని చెప్పడానికి ట్రై చేస్తాను. యూనిఫామ్ రీకాల్ పీరియడ్ ఫస్ట్ చూద్దాము. అంటే ఒక మనిషికి లేకపోతే ఒక ఫ్యామిలీకి కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ డేటా ఫర్ ఆల్ ఐటమ్స్, యూనిఫామ్ అంటే ఏంది అన్నీ కదా అందరు అన్నట్టు యూనిఫామ్గా అన్ని ఐటమ్స్కి ఎంత అవసరము, ఎంత డబ్బులు అవసరము నెలకు అన్నట్టుగా. అంటే ఒక్క వస్తువులు గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ అదేవి అవసరమైన వస్తువులు అవి కూడా అన్ని ఐటమ్సే కానీ అవసరమైన వస్తువులు మరి హై లెవెల్ వస్తువులు కాకుండా అన్ని వస్తువులు కొనుక్కోవడం కోసం ఎంత అవసరం అనేది ఆ ఖర్చునే యూనిఫామ్ రీకాల్ పీరియడ్ అంటారు అన్నమాట. కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ డేటా ఎంత ఖర్చు పెడుతున్నారు ఒక నెలకు 30 డేస్కి, యూనిఫామ్ అంటే 30 డేస్ అది గుర్తుపెట్టుకోవాలి. 30 డేస్లో అన్ని వస్తువులకు అది ఇంకా ఇంపార్టెంట్, 30 డేస్లో అన్ని వస్తువులకు ఎంత అవసరం అనేది ఇది యూనిఫామ్ రీకాల్ పీరియడ్ అనమాట. అదే ఇంకొకటి ఏది ఇక్కడ MRP ఉంది, మిక్స్డ్ రీకాల్ పీరియడ్. దీంట్లో ఏం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ దీంట్లో వీళ్ళు ఏమంటున్నారు ఒక మనిషికి 100 రూపాయలు కావాలి అన్ని వస్తువులు కొనడం కోసము 30 డేస్ కోసం, అంతే కదా ఈ ఫస్ట్ మెథడ్లో. ఈ సెకండ్ మెథడ్లో మిక్స్డ్ రీకాల్ పీరియడ్లో ఏం చెప్తున్నారంటే ఐటమ్స్ని డివైడ్ చేస్తున్నారు. కొన్ని ఐటమ్స్ 365 డేస్కి అవసరం ఉంటుంది, కొన్ని 30 డేస్కి అవసరం ఉంటుంది. ఇప్పుడు 365 డేస్కి ఐటమ్స్ ఎట్లా డివైడ్ చేస్తున్నారు, బట్టలు ప్రతి నెల బట్టలు కొనకపోవచ్చు, ప్రతి నెల మనం ఫుట్వేర్ కొనకపోవచ్చు, ప్రతి నెల అన్ని వస్తువులు ఏం కొనము ప్రతి, కానీ అందుకనే వాటిని 365 డేస్కి వేశారనమాట. తక్కువ అవసరం ఉండే వస్తువులని 365 డేస్కి ఎంత ఖర్చు పెడుతున్నారు ఆ వస్తువులు అన్నిటినీ. చెప్పులు కొనడానికి సంవత్సరానికి 2 కొన్నారనుకోండి, ఆ వస్తువుని 365 డేస్ కింద వేస్తున్నారు. అదే ఇక్కడ రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ ఇవి కాకుండా ముఖ్యంగా ఐటమ్స్ అనేది ఇక్కడ వాళ్ళు పర్టికులర్గా చెప్పారు. దేంట్లో క్లోదింగ్ గురించి, ఫుట్వేర్ గురించి, డ్యూరబుల్ గూడ్స్ అంటే ఎక్కువ రోజులు వాడే వస్తువుల గురించి, ఎడ్యుకేషన్, మెడికల్ ఎక్స్పెన్సెస్, వీటి 5 ఇంటిని మాత్రము 365 డేస్కి ఎంత ఖర్చు అవుతుంది. సపోజ్ వీటి అన్నింటికి వీళ్ళు చెప్పిన ప్రకారం ఈ 5 ఇంటికి 100 రూపాయలు అయిందనుకోండి. ఇది మిక్స్డ్ రీకాల్ పీరియడ్ 2 టైప్స్ చెప్తున్నారు, 365 ఒకటి, 30 డేస్. 365 డేస్కి వీళ్ళు చెప్పిన బట్టలు చెప్పులు వీటన్నిటి గురించి 100 రూపీస్ అవుతుంది. మిగతా రిమైనింగ్ ఐటమ్స్ ఆయిల్ ఉంటుంది, మిగతా ఇంకేమైనా ఉంటుంది ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ సంవత్సరం వరకు ఆగరు, వాటిని 30 డేస్కి ఒకసారి కొంటూనే ఉంటారు. నెలకు అంతా అవసరం, నెల అంతా అవసరం ఉన్న వస్తువుల్ని 30 డేస్గా వేసారన్నమాట. దీంట్లో యూనిఫామ్ అంటే వాళ్ళకి సంబంధం లేదు, ఓన్లీ యూనిఫామ్ అంటే 30 డేస్ అండ్ ఎంత అమౌంట్ నెలకు ఒక వస్తువులకి అన్ని వస్తువులకి 30 డేస్, యూనిఫామ్ అంటే 30 డేస్ ఆల్ ఐటమ్స్కి. ఇదే మిక్స్డ్, మిక్స్డ్ అంటే ఏం మిక్స్ చేశారు, 36 సంవత్సరాన్ని నెలను మిక్స్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. సంవత్సరాన్ని నెలను మిక్స్ చేస్తారు కాబట్టి రెండు మిక్స్, అది వేరు ఇది వేరు, రెండు ఉన్నాయని చెప్పడం మిక్స్ అంటే. 365 డేస్కి ఈ వస్తువులు 5 ఐటమ్స్ ఇక్కడ ఇంపార్టెంట్, ఈ 5 ఐటమ్స్ 365 డేస్కే, మిగతా అన్ని ఐటమ్స్ 30 డేస్కే. ఇట్లా చూసుకుంటే ఇక్కడ చూడండి, యూనిఫామ్ అంటే ఆల్ ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ వాళ్ళకి సంబంధం లేదు, ఇంకా అన్ని వస్తువులు అది తినడానికి వాడుకోవడానిక బట్టల చెప్పుల అని కాకుండా అన్నింటికీ ఎంత అవసరం అనేది 30 డేస్కి లెక్క పెడతారనమాట. దీంట్లో మిక్స్డ్ ఏమో నాన్ ఫుడ్ ఐటమ్స్ చూసినట్టుగా మనం బట్టలు చెప్పులు అనుకున్నాం కదా వాటికి ఎంత ఖర్చు అయ్యేది అనేది 365 డేస్కి ఎంత అవుతుందని చూస్తారు. మిగతా అన్ని ఐటమ్స్కి 30 డేస్కి ఎంత అవుతుంది అనేది లెక్క పెడతారు. ఇంకా కాకుండా నెక్స్ట్ ఇది NSS చేసింది కమిటీ, ఏ ఇట్లాంటి మిక్స్డా యూనిఫామ్ అనేది ఎవరు పెట్టారు, NSS పెట్టింది. తర్వాత టెండూల్కర్ కమిటీ, ఇది చాలా ఇంపార్టెంట్, విమర్శలు కూడా రావడం వల్ల ఈ కమిటీకి రిపోర్ట్ ఇచ్చిన దాని మీద ఇది ఇంపార్టెంట్. దీంట్లో ఏం చెప్తున్నారంటే ఓన్లీ MRP అంటే మిక్స్డ్ రీకాల్ పీరియడ్, మిక్స్డ్ అంటే ఏమనుకున్నాము 365 అండ్ 30, 3 సంవత్సరానికి ఒకటి నెలకు ఒకటి, రెండు వేరే వేరే ఐటమ్స్ ఉంటాయి, రెండు వేరే వేరే ఖర్చులు ఉంటాయని చెప్తున్నారు. MRP మెథడ్ ఎవరు పెట్టారు, MRP అనుకున్నట్లో NSS పెట్టింది, ఆ మెథడ్ని తీసుకొని మళ్ళీ కొంచెం మార్చిందన్నమాట. ఇది బాగానే ఉంది, మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అనేది బాగుంది, ఎందుకంటే కొన్ని సంవత్సరంకి అవసరం ఉంటాయి, కొన్ని నెలకు అవసరం ఉంటాయి. దాన్ని మళ్ళీ ఈయన క్యాలరీస్ కూడా యాడ్ చేసాడు అనమాట. ఎంత సేమ్, పట్టణాల్లో వేరుంటుంది, గ్రామాల్లో వేరుంటుంది అనుకున్నాం కదా. ఈ వస్తువులతో పాటు ఇంకా ఈ 2100 అనేది పట్టణ ప్రాంతంలో కావాలి, 2400 క్యాలరీస్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో కావాలి అనేది నేను చెప్తున్నాడు దీంట్లోనే. ప్లస్ ఇది మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఈ క్యాలరీస్కి సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళ ఖర్చులు ఎంత ఉండాలంటే ఖర్చు ఎంత సంపాదిస్తే వాళ్ళు పేదలు కాదు అంటున్నారంటే ఒక రోజుకి 27 రూపీస్ గ్రామీణ ప్రాంతాల్లో,
అదే మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత కావాలి పట్టణ ప్రాంతాల్లో? 33 రూపీస్ కావాలి. 27 1 33 1 ఇది చాలా ఇంపార్టెంట్. ఇది హింట్స్ ఎట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. డిఫరెన్స్ ఒకటి గుర్తుపెట్టుకొని 27 గుర్తుపెట్టుకొని ఆ డిఫరెన్స్ అమౌంట్ గుర్తుపెట్టుకోవచ్చు. 27 33 అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మీకు ఈజీగా అనిపించే మెథడ్లో కానీ వాటి డిఫరెన్స్ కానీ ఇంత ఎక్కువ తక్కువ ఉంది అట్లా గుర్తుపెట్టుకోండి. దీంట్లో నెలకు చూసుకుంటే 816, ఇది కూడా నెలకు చూసుకుంటే 1000, కానీ రోజులాగా చూసుకుంటే 33 అనమాట. ఇది మెయిన్గా ఈ కమిటీ ఏర్పాటు, వీళ్ళు తీసుకునే మెథడ్స్ ఏవంటే ఎంఆర్పి తీసుకున్నాడు ప్లస్ దాంతోపాటు క్యాలరీ 2 స్టాండర్డ్స్ తీసుకున్నాడు. ఇదేవి క్యాలరీస్ ఇంపార్టెంట్, మనీ ఇంపార్టెంట్. మనల్ని అడగవచ్చు కూడా టెండూల్కర్ కమిటీ ప్రకారము మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలి పట్టణ ప్రాంతాల్లో అంటే రూపీస్లో నెలకు ఇస్తే 1000 చెప్తాము, పర్ డే అంటే 33 అని చెప్తాము. సేమ్ గ్రామీణ ప్రాంతాల్లో 816 నెలకు, ఒక లేకపోతే రోజు అని చూసుకుంటే 27 రూపీస్ పర్ డే. ఈయన ప్రకారము పావర్టీ అనేది 21.8%. ఇప్పుడు మనం తీసుకుంటున్నది కూడా ఇదే అనమాట. అంటే నంబర్ పరంగా చూసుకుంటే 26, నథింగ్ బట్ 27 క్రోర్స్ ఉన్నారు 2011-12 అనేది రిపోర్ట్. 21% అనేది అప్పుడు చాలా విమర్శలు, అంటే వీరు కావాలని ఇట్లా చేసుకుంటున్నారు, పావర్టీ తగ్గిపోయిందని గవర్నమెంట్ అట్లా చూపించుకుంటుంది, అది తప్పు, ఇంకా ఎక్కువ ఉన్నారు పేదల్ని, పేదలను తక్కువ చేసి చూపించుకుంటారు. ఏ గవర్నమెంట్ ఉన్నా మోస్ట్లీ ఆ గవర్నమెంట్ వాళ్ళు మేము తగ్గించాము, మేము స్కీమ్స్ పెట్టాము కాబట్టి పేదలు తగ్గిపోయినారు అని చెప్తుంటారు రెగ్యులర్గా. ఇట్లా చెప్పుకుంటే చిన్నగా దీంట్లో అర్బన్ ఏరియాస్లో ఎంత అన్నాడు, 33 రూపీస్ పర్ డే, 1000 పర్ మంత్. గ్రామీణ ప్రాంతాలు 27 రూపీస్ పర్ డే, 816 పర్ మంత్. నంబర్ ఆఫ్ పూర్ ఎంత అంటున్నారంటే ఈ టైంకి అంత ఉండింది 2009-10 35.4 క్రోర్స్ ఉన్నది. ఈయన వచ్చేదానికి ఈయన చెప్పే రిపోర్ట్ 11-12 టైంకి 26.9 చూసుకుంటే 27 క్రోర్స్ దాకా ఉన్నారని చెప్తున్నారు టెండూల్కర్ కమిటీ. నెక్స్ట్ ఈ కమిటీ వచ్చిన విమర్శల వల్ల నెక్స్ట్ కమిటీ ఏర్పరిచినారు, అదే రంగరాజన్ కమిటీ. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనిలో ఇంకొన్ని కాంప్లికేషన్ ఉండేది కమిటీలో. ఈ ఎక్కువ ఈవెన్ గ్రూప్ 2లో కూడా, తెలంగాణ గ్రూప్లో కూడా క్వశ్చన్స్ వచ్చాయి దీని గురించి, రంగరాజన్ కమిటీ గురించి. అంటే వీళ్ళు తీసుకున్న స్టాండర్డ్స్ ఏవి, వాళ్ళ ప్రకారం ఎంత పెద్దరికం ఉంది, ఎంతమంది ఉన్నారు, అట్లా ఇంపార్టెంట్. ఈయన క్యాలరీస్ తగ్గించాడు, నేను ఏమనుకున్నాడో తెలీదు, అంత అవసరం లేదు అనుకున్నారేమో క్యాలరీస్, దాన్ని తగ్గించాడు అనమాట. 2-4 ఉంటుంది కదా గ్రామీణ ప్రాంతాల్లో, అంత అవసరం లేదు, 2-1-5 ఉంటే చాలు అంటున్నాడు. ఈ పట్టణ ప్రాంతాల్లో 2-1 ఉండాలనుకున్నాను కదా క్యాలరీస్, టెండూల్కర్ కమిటీలో కూడా అంత అవసరం లేదు తగ్గించామని 2090 క్యాలరీస్నే సరిపోతుంది అని. అంటే ఒకవేళ క్వశ్చన్స్ మనల్ని ఏ కమిటీ రిపోర్ట్, ఏ కమిటీ ప్రకారము క్యాలరీ ఇంటెక్ తగ్గించారు అనుకుంటే రంగరాజన్ కమిటీ ఎంతకు తగ్గించారు అనేది కూడా 2400 నుంచి 2155కి, 2100 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో, సారీ పట్టణ ప్రాంతాల్లో 2090 తగ్గించారనమాట. ఈయన ఎంఆర్పి కాకుండా ఇందాక టెండూల్కర్ ఏమనుకున్నాం మనము, ఎంఆర్పి తీసుకున్నాడు ప్లస్ 2 స్టాండర్డ్స్ కూడా తీసుకున్నాడు, అమౌంట్ క్యాలరీస్ కూడా తీసుకున్నాడు. ఈయన ఎంఆర్పిని ఇంకా కొంచెం, ఈయన చేసిన మేజర్ రిఫార్మ్స్ క్యాలరీస్ తగ్గించాడు అది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఎంఆర్పినే మార్చేసి ఎంఎంఆర్పి అంటే ఇది ఆర్పి, ఇది ఎంఎంఆర్పి ఎందుకని, మాడిఫైడ్ మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అంటే మనం చూసినట్టుగా ఎంఆర్పిలో ఏమనుకున్నాం మనము, ఎంఆర్పిలో 2 రకాలు ఉన్నాయి, 365 డేస్కి కొన్ని వస్తువులు అవసరం, 5 వస్తువులు, మిగతా అన్ని 30 డేస్కి అవసరం అనుకున్నాము. ఇంకా ఏం మార్చాడు మరి ఈయన, ఎంఆర్పినే మార్చాడంటే ఇంకొక అమ్మ యాడ్ చేశాడు, మాడిఫై చేశాడంటే ఈయన చెప్తున్నది ఏమంటే 365 30నే కాదు, కొన్ని 7 డేస్ కూడా లెక్క పెట్టాలి అంటున్నాడు. అంటే 7 డేస్ ఎక్స్పెండిచర్ వేరే ఉంటుంది, 30 డేస్ ఎక్స్పెండిచర్ వేరే ఉంటుంది, 365 డేస్, 1 ఇయర్కి సంబంధించిన డేటా వేరే ఉంటుంది, వీటన్నిటిని లెక్క పెడితే మనకు పావర్టీ తెలుస్తుంది అనేది ఈయన ఇంటెన్షన్. ఎంఆర్పి అంటే ఓన్లీ 365 సంవత్సరము నెల, ఈయన వారం కూడా తీసుకున్నాడు, వారం నెల సంవత్సరం ఈ మూడు తీసుకుంది రంగరాజన్ కమిటీ. దీంట్లో మనం అనుకున్నాం కదా ఇది ఎంపీసీ అనేది 5 మెంబర్స్ ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇంత అమౌంట్ ఉండాలి, ఇక్కడేమో క్యాలరీస్ తగ్గించేసినాడు, ఇక్కడ అమౌంట్ ఏమో 4750, ఎందుకంటే ఇది చాలా ఇయర్స్ లేట్ కదా ఇది, కాబట్టి 11-12 కాబట్టి అమౌంట్ పెరిగింది ఆటోమేటిక్గా, 4760 ఉండాలి నెలకు ఎంతమందికి, 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీలో. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 7035 ఉంటే వాళ్ళు పేదరికంలో లేనట్టుగా అనేది 11-12 రిపోర్ట్ ప్రకారం తెలిసింది మనకు. దీంట్లో ఈ మిక్స్డ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్, మాడిఫైడ్ మిక్స్డ్ రీకాల్ పీరియడ్ ఎవరి కమిటీ సూచించింది అంటే తీసుకున్నారు స్టాండర్డ్గా అంటే ఇది రంగరాజన్ కమిటీ, ఎంఎంఆర్పి, ఎంఆర్పి కాకుండా మార్చేసి ఎంఎంఆర్పి, ఈయన వారం నెల సంవత్సరం.
మూడింటిని కూడా తీసుకున్నాడు ఆయన, డేటా తీసుకున్నారు. దీంట్లో 5 మెంబర్స్కి ఎంత చెప్తున్నాడు ఇయర్ అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 4760-3075 ఇది పట్టణ ప్రాంతాల్లో, ఇది గ్రామీణ ప్రాంతాల్లో. ఇట్లా చూసుకుంటే ఐటమ్స్ ఏవి అనుకున్నాము, 365 డేస్ అనుకున్నాం మనం ఎప్పుడు తెలుసు, అప్పుడు చూసినప్పుడు కమిటీలో ఏం తెలిసింది మనకు, 5 ఐటమ్స్ ఏమనుకున్నాం మనము ఎంఆర్పిలో, ఎడ్యుకేషన్, మెడికల్ ఎక్స్పెన్సెస్, క్లోదింగ్, ఫుడ్వేర్ అండ్ డ్యూరబుల్ గుడ్స్. ఈ ఐటమ్స్కి 365 ఎంఆర్పిలో కూడా ఓకే, అది బాగానే తీసుకున్నాడు. నెక్స్ట్ ఈయన డివైడ్ చేసింది ఎక్కడ, మిగతా ఐటమ్స్ అన్నీ 30 డేస్ అన్నాం కదా, అప్పుడు మనము ఎంఆర్పిలో మిగతా అన్ని ఐటమ్స్ 30 డేస్ అన్నాం. కానీ అది కొన్ని మార్చేసి సర్వీసెస్ కానీ, కొన్ని సేవలు కానీ, ఫ్యూయల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, ట్యాక్సెస్ కానీ నెల కింద వేసాడు అనమాట. ఈ డేటా మొత్తం నెలకు వరకు చూసుకోవాలి, ఈ ఖర్చులు అన్నింటినీ నెలకు ఎంత ఖర్చు పెడుతున్నారో చూడాలి అని. అప్పుడు మనం ఏమనుకున్నాము, ఎంఆర్పిలో 365 ఇంతే ఉంది, ఏవి 5 ఐటమ్స్ మాత్రం 365 డేస్కి ఉంటారు, ఆ లెక్క పెడదాము, ఆ డేటా తీసుకుందాం అన్నాడు. మిగతా అన్ని 30 డేస్కి వేశారు అప్పుడు. కానీ 30 డేస్లో ఈయన మార్పులు చేసి ఈ కొన్ని బిల్స్, ఇంట్లో వాడే గ్యాస్ అలాంటి వాటి ఫ్యూయల్స్ గురించి, కరెంట్ బిల్స్ కానీ అన్నిటి 30 డేస్ వేస్తున్నాము. కానీ కరెంట్ బిల్ ఎవ్రీ రోజు కట్టము కాబట్టి నెలకు ఒకసారి వేసాడు అనమాట. సంవత్సరం కూడా కట్టము కాబట్టి నెలకు ఒకసారి కడుతున్నాము, 30 డేస్లో వేసాడు. ఈ 7 డేస్లో ఇంకేం తీసుకుంటామంటే ఈ వెజిటేబుల్స్ కానీ, ఆయిల్, ఎగ్స్, ఫిష్ ఇలాంటివి ఎవ్రీ వీక్ అవసరం వచ్చే వస్తువుల్ని డివైడ్ చేసాడనమాట ఎంఎంఆర్పి కాబట్టి. ఎంఆర్పిని మార్చి 365 డేస్, సంవత్సరాన్ని అలాగే పెట్టాడు, నెలని కొంచెం మార్చి మళ్ళీ ఇప్పుడు అంతకుముందు ఎంఆర్పిలో ఈ ఐటమ్స్ కూడా, ఈ ఆయిల్, ఎగ్, ఇవన్నీ కూడా నెలలో వచ్చేవి. ఈయన డివైడ్ చేయడం వల్ల, కొన్ని మార్చడం వల్ల 30 డేస్కి వేరు, 7 డేస్కి వేరుగా వేస్తున్నాడు. ఈయన ఐటమ్స్ ఏవి ఏ డేటాలో పెట్టుకున్నాడు అనేది కూడా ఒకవేళ అడిగే ఛాన్సెస్ ఉంటాయి క్వశ్చన్స్ మనల్ని. 7 డేస్లో ఆయన తీసుకున్న వస్తువులు ఏవి అనుకుంటే ఈ ఆయిల్, ఎగ్, లాజికల్గా థింక్ చేయొచ్చు మనం. 30 డేస్లో ఉన్నప్పుడు సర్వీసెస్, ఫ్యూయల్ ఇందాక చెప్పినట్టుగా దాన్ని డివైడ్ చేశాడు. ఇదే ఎంఎంఆర్పి. ఎంఎంఆర్పి అంటే మోడిఫైడ్ మిక్స్డ్ రీకాల్ పీరియడ్. అదే యూనిఫామ్ మిక్స్, యూనిఫామ్ రీకాల్ పీరియడ్ అంటే ఏమనుకున్నాం మనము, దాంట్లో అన్ని ఐటమ్స్, అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి కానీ 30 డేస్కి ఉంటాయి. ఎంఆర్పిలో ఓన్లీ సంవత్సరం నెల ఉంటుంది. ఎంఎంఆర్పిలో రంగనాథన్ కమిటీ, ఎంఎంఆర్పి ఎవరు సూచించారంటే రంగనాథన్ కమిటీ, దాంట్లో ఎంఎంఆర్పిలో 3 ఉన్నాయి. ఏవి? సంవత్సరం ఉంది, నెల ఉంది, వారం ఉంది. ఇట్లా అన్నింటినీ లెక్క పెడదాము, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది వీటి అన్ని ఐటమ్స్ మీద అనేది చెప్తున్నారు దీంట్లో. నెక్స్ట్ ఇదే మళ్ళీ సింపుల్గా చెప్తే, రంగరాజన్ కమిటీలో ఈయన అమౌంట్ చెప్తే 47 రూపీస్ పర్ డే ఆయన నెలకు ఒక మనిషికి చూసుకుంటే, ఇది ఫ్యామిలీ, 5 మెంబర్స్ ఫ్యామిలీ కాదు, ఒక మనిషికి 1407 ఉంటే ఓకే అంటున్నాడు. ఇది రూరల్ ఏరియాలో మళ్ళీ 32 రూపీస్ పర్ డే, ఒకవేళ మంత్కి ఒక మనిషికి ఎంత కావాలంటే 972 రూపీస్ సరిపోతుంది అంటున్నాడు. ఈ మళ్ళీ పేదరికం దేశం మొత్తంలో, రాష్ట్రం మొత్తంలో కాకుండా పట్టణ ప్రాంతాల్లో పేదరికం ఎంత ఉంది, దీన్ని బట్టి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉంది అని చూసినప్పుడు 26.4 ఉంది అర్బన్ పావర్టీ, 30% ఉంది ఇక్కడ. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఇంకా ఎక్కువే ఉంది అంటారు. నంబర్ ఆఫ్ పూర్ ఎంత ఉన్నారంటే 2009-10 వరకు 45.4 crores ఉన్నది, 11-12కి 36.3 ఉంది అనేది ఇన్నర్ డేటా అనమాట. టెండూల్కర్ కమిటీ ప్రకారం ఎంత, 21.9 ఉన్నట్టుగా. సో 37% ఉంది ఇక్కడ హోల్ కంట్రీ పరంగా చూసుకుంటే, 2004-5కి 37% ఉంది అని చెప్తున్నారు. ఇంకా రంగరాజన్ కమిటీ టెండూల్కర్ కమిటీ చూసుకుంటే రంగరాజన్ ప్రకారము ఇక్కడ 32 రూపీస్ అంటున్నాడు, కొంచెం అమౌంట్ పెంచారు. టెండూల్కర్ 27 రూపీస్ ఇక్కడ, ఇది గ్రామీణ ప్రాంతాల్లో. అర్బన్ పట్టణ ప్రాంతాల్లో ఒక రోజు కోసం, ఏదైనా ఒక రోజు కోసం 27 రూపీస్, 33 రూపీస్ ఈయన టెండూల్కర్ ప్రకారము. గ్రామీణ ప్రాంతాల్లో ఒక రోజుకి 27 సరిపోతుంది, పట్టణ ప్రాంతాల్లో 33 రూపీస్ కావాలి. అందులో రంగరాజన్ ప్రకారము 32 రూపీస్ గ్రామీణ ప్రాంతాల్లో కావాలి, పట్టణ ప్రాంతాల్లో 47 రూపీస్ కావాలి. దీంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ ఏదంటే, రంగరాజన్ సంబంధించినది క్వశ్చన్ అడిగింది ఒకటి ఎగ్జామ్లో. ఈయన ఒక దీంతో పాటు, వీటన్నిటితో పాటు ఇంకేం చెప్తున్నారు, క్యాలరీస్ తగ్గించడానికి చూసాము మనము, ఈ మిక్స్డ్ మోడిఫైడ్ మిక్స్డ్ రికార్డ్ పీరియడ్ తీసుకొచ్చాడు. దాంతోపాటు కొన్ని ప్రోటీన్స్ కావాలి ప్రజలకు అండ్ కొన్ని ఫ్యాట్స్ కూడా కావాలి అని చెప్తున్నాడు. ఇది తీసుకొచ్చిన కాన్సెప్ట్ అంటే, ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏమంటే, నాకు గుర్తున్న వరకు ఏ కమిటీ రిపోర్ట్ ప్రకారము ఎవరు సూచించారు అంటే, ప్రజల ఆహారంలో ప్రోటీన్లను, ఫ్యాట్స్ని, వీటిని కూడా ఇంక్లూడ్ చేసి పేదరికంలో లెక్క పెట్టడంలో తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే రంగరాజన్ కమిటీ. ఈ ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని అంటే దాని కూడా మళ్ళీ డివైడ్ చేశారన్నమాట, ఎంతెంత ఉండాలనేది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో ఎంత ఉండాలనేది. ఏది? ప్రోటీన్స్. ప్రోటీన్స్ గ్రామీణ ప్రాంతాల్లో 48 grams అండ్ ఇక్కడ
పట్టణ ప్రాంతంలో 50 కావాలి అంటున్నారు. ఇది ఫ్యాట్ సిక్స్ 28 కావాలి, 26 కావాలి అని అయితే. సో ఈ వీడియో మీరు మీరు ఫీడ్బ్యాక్ ఏముంటే మీరు కమెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అసలు ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగత ఎట్లా ఉంది, ఎలాంటి టైప్స్ ఉన్నాయి, వాటిల్లో ఎంతమంది ఉన్నారు పట్టణాల్లో గ్రామాల్లో, అట్లాంటి టాపిక్స్ చూద్దాము. థ్యాంక్ యూ.